वागर्ताविव संपृक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारफलं कार्यक्रमानिकि स्वागतं। 2022 मे नेल 1వ तेदी ఆదివారం నుండి 2022 मे नेल 7వ तेदी శనివారం వరకు కల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు। ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు, మేషములో రవి రాహువులు, వృషభములో బుధుడు, తులలో కేతువు, కుంభములో కుజశనులు, మీనములో గురు శుక్రులు, మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం। ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। మీ మాటల వల్ల సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు। కొన్ని చిన్న చిన్న పనులు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది। ఒక భూ వాహన సంబంధమైనటువంటి విషయాల్లో మీకు లాభాలు చేకూరే దిశగా ఈ వారంలో మీకు అవకాశాలు వస్తాయి। కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేయండి। మీ ఆలోచనలు కొన్నింటిని వాయిదా వేసుకోవడం ఈ వారంలో మీకు మంచి జరుగుతుంది। ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలం। ఈ ధనుసు రాశి వారు ఈ వారంలో నిరుపేదలకు 2 కేజీల గోధుమ పిండి దానం చేయడం వల్ల మీకు మరింతగా మంచి జరిగేటువంటి వాతావరణం ఉంది। ఈ ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ షద్ది సాయినాథుని దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను చెప్పడం జరిగింది। మేము చెప్పినటువంటి పరిహారాలన్నిటినీ కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు। నమస్కారం।